టీడీపీ జనసేన కూటమి మధ్య సీట్ల సర్దుబాటు తర్వాత తొలిసారి భారీ బహిరంగ సభకు తాడేపల్లిగూడెం వేదికైంది. లక్షలాది మంది కార్యకర్తలు సభాస్థలికి చేరుకున్నారు. అయితే రెండు పార్టీలకు చెందిన కొంతమంది నేతలు సభకు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. టికెట్ల కేటాయింపుపై కొద్ది రోజులుగా తణుకు, ఏలూరు జనసేన ఇన్ఛార్జీలు అలకబూనారు. వాళ్ళిద్దరూ సభకు దూరంగా ఉన్నారు. తణుకు, ఏలూరు జనసేన ఇన్ఛార్జీలుగా ఉన్నారు రామచంద్రారావు, అప్పలనాయుడు. ఈ రెండు స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఆ రెండు టికెట్లు వాళ్ళిద్దరికీ దక్కలేదు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. లేటెస్ట్ గా ఉమ్మడి సభకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నర్సాపురం టికెట్ తేలే వరకు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు. ఈ సెగ్మెంట్లో పోటీ చేయాలని ఇప్పటికే తనవంతు ప్రయత్నాలు చేశారు. అయితే టికెట్ విషయంలో తన పేరును ఖరారు చేయకపోవడంతో అలకబూనారీన. అయితే నర్సాపురం అభ్యర్థిని ప్రకటించే వరకు వెయిట్ అండ్ సీ ఫార్ములాను ఫాలో కావాలని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, టీడీపీ జనసేన కూటమి ఫస్ట్ బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సభ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? జన సమీకరణ ఎలా ఉండబోతుంది? ఎస్, ఖచ్చితంగా సభకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు గత కొద్ది రోజులకు ముందు నుంచే అన్ని జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అన్ని పార్టీల ఇన్ఛార్జీలు దీనికి సంబంధించి, టీడీపీ జనసేన అందరూ కూడా ఖచ్చితంగా సమీకరణకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ మొత్తం తాడేపల్లికి సంబంధించి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు మనం చూసాము, మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేనలో భారీ ఎత్తున అసంతృప్త సెగలు బగ్గుమంటూ వస్తున్నాయి. దాంతో ఈ రోజున ఏదైతే సభ జరుగుతుందో, ఈ సభకి వచ్చేటటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది టీడీపీ జనసేనలో ఇరువురు కూడా తమకు సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభని బాయ్కాట్ చేసి ఎక్కడికక్కడ జనసేనలో అటు ఏలూరు కానీ, తణుకు కానీ ఇద్దరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పార్టీ కార్యాలయాల్లో నల్ల బ్యాచ్లు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఏదైతే మొదటి లిస్టు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత ఇద్దరిది కలిపి మొదటి భారీ బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా పొత్తు విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు కూడా బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్కి పిలుపు రాకపోవడం, మరో రెండు రోజులు ఏదైతే ఈ తాడేపల్లి సభ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఢిల్లీ వెళ్తారు అనేటటువంటి చర్చ కానీ, లేదంటే అసలు పొత్తుకు దగ్గర అవుతున్నారా దూరం అవుతున్నారా, బీజేపీ దూరంగా వెళ్ళిపోయిందా అనే దానికి సంబంధించి కూడా ఈ సభలో ఏమైనా ప్రకటిస్తారా అనే దానికి సంబంధించి కూడా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏదైనప్పటికీ కూడా ఎన్నికలకు సంబంధించి పొత్తు క్లారిటీ లేకపోయినా కూడా అటు టీడీపీ జనసేన ఇద్దరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వ్యూహాన్ని తమకంటూ ప్రత్యేకంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీంట్లో ప్రధానంగా టీడీపీ జనసేన ఏదైతే అభ్యర్థులు ప్రకటించారో వారి మధ్య ఉన్నటువంటి అసంతృప్తిని చల్లారుస్తూ వారికి కాల్స్ చేస్తూ ఎక్కడికక్కడ సర్దుబాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా అసంతృప్తి సెగలు బొగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఇవాళ ఈ సభ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు, అండ్ సెకండ్ లిస్టుకు సంబంధించి ఏమైనా ఈ యొక్క సమావేశంలో చెప్పేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.